నేను ఎంత ఇబ్బందులు పడ్డాను మీకు ఈరోజు చెప్తున్నాను పోయిన ఎన్నికల్లో నా పక్కన నా తులసి అనే వ్యక్తి ఆయన వియంకులు ఆయన వచ్చి నా ఇదే ఇదే వేదిక మీద వచ్చి మాట్లాడతాడు ఆయన నా వియంకులు అంటే నా కూతుర్నిచ్చాను మీరేమనకూడదంట మరి నేను మా అన్నయ్య గారిని విభేదించి మరి వచ్చాను రాజకీయాల్లో మా అన్నయ్య గారు కాంగ్రెస్ నుండి బయటకు వచ్చాను బంధుత్వం వేరు రాజకీయం వేరు అన్నదమ్ములు వేరు రాజకీయం వేరు కానీ సమస్య అయిపోయిందంటే ఎలా చెప్పుకోను నేను ఇవన్నీ బయటికి కానీ ఇట్లాగే నన్ను ప్రతిసారి అందరూ ముందర కాళ్ళకి బంధాలు వేసి 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 నాకు నిస్సత్వం వచ్చింది ఏదైనా ఒక మంచి చేద్దామంటే దగ్గర వాళ్ళే కూర్చొని ముందుకు కొప్పర్లో కూడా నాకు చిన్నప్పటి నుంచి తెలిసారు ఇదే పార్టీ ఇదే ఆఫ్ ఇక్కడే ఇదే క్షేత్రం జాయిన్ అయ్యారు ఇద్దరు కజిన్స్ ఇద్దరు నాకు ఆల్మోస్ట్ పదహారు ఏళ్ళ వయసు నుంచి తెలిసి నాకు నేను ఇప్పుడు అప్పుడప్పుడు కొప్పరికి వెళ్ళేవాడిని సమ్మర్స్లో వాళ్ళ ఇంట్లో ఉండేవాడిని వాళ్ళ నరసపుల్ థియేటర్ కూడా ఉండేది ఆ ఇద్దరు కజిన్స్ మధ్య కూడా ఒకరి మీద ఒకళ్ళు పాపం వైసీపీకి వెళ్ళిపోయాడు ఆయన మన పార్టీలో జాయిన్ అయ్యి ఆ అబ్బాయి నా మన పార్టీలో ఉన్న కజిన్ మీద కేసులు పెట్టేశాడు అరే అందరు కజిన్సే కదా మీరు ఇంత ఎస్సీ ఎస్టీ ఎట్రాసిటీ కేసు పెట్టేశాడు ఇద్దరు కాపులే నాకు అనిపించింది ఇది వెళ్తున్నావు అని దీనికి ప్రేరణ ఎవరు మనుషుల్ని విడ విడగొట్టేవాడు జగన్ జగన్ తాలూకు విష లక్షణం విష సంస్కృతి కుటుంబంలోకి అన్నదమ్ములు కూడా వెళ్ళిపోయింది నువ్వేది చూపిస్తావు అదే నీకు తిరిగి వస్తాయి జగన్ కుటుంబాలు విచ్ఛిన్నం చేయాలనుకున్నాడు అదే ఇంట్లో తిరిగి తీసుకొచ్చింది దిస్ ఇస్ న్యూటన్స్ నువ్వు ఏది చెయ్యాలనుకుంటావో చర్యకి ప్రతి చర్య ఉంటుందంట అదేదో న్యూటన్ చాలా అదే చాలా అదే స్పిరిచువల్లా నాట్ జస్ట్ ఫిజికల్ లా నువ్వు ఏది చెయ్యాలనుకుంటావో అదే నీకు తిరిగి వస్తుంది నువ్వు నేర్పిన విద్య నీరజాక్ష